కొన్ని సినిమాలు చూస్తే అబ్బా వీళ్ళు తీస్తారు కానీ నిజంగా ఇలా జరుగుతుందా అని కుట్టిపరేస్తాం. కానీ వాస్తవాల్లో కల్పితాలకు మించిన డ్రామా ఉంటుంది. విధి ఆడే వింత నాటకం వంటి పదాలు, సామెతలు అలాంటి వాటిని చూసే పుడుతుంటాయి. అవును, అమెరికాలో జరిగిన సంఘటన చూస్తే నిజంగా ఎంతటి వారైనా షాక్ అవ్వాల్సిందే. ఇద్దరు అన్నా చెల్లెళ్ళు, అందులోనూ కవలలు, అనుకోకుండా భార్యాభర్తలయ్యారు. విచిత్రం ఏమిటంటే ఆ విషయం వారికి కూడా తెలియదు. ఓ విచిత్ర పరిస్థితుల్లో ఆ వాస్తవం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే వారిద్దరూ కవల పిల్లలు, ఒకరు ఆడ మరొకరు మగ. ఒక ప్రమాదం కారణంగా చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయారు. వారిని వేరువేరు కుటుంబాలు దత్తత తీసుకున్నాయి. అలా దత్తత తీసుకున్న వారికి తాము తీసుకున్న బిడ్డకు తోబుట్టువులు ఉన్నారని తెలియదు. ఇద్దరు వేరువేరు చోట్ల పెరిగి పెద్దవారయ్యారు. అనుకోకుండా ఇద్దరు ఒకే కాలేజీలో చేరారు. వారి మధ్య పరిచయం పెరిగింది. అది మొదట స్నేహంగా, తర్వాత ప్రేమగా మారింది. తమ మధ్య కాస్త పోలికలు ఉండటం, ఇద్దరు పుట్టినరోజులు ఒకటే కావటం వారికి తెలిసినా అదంతా కాకతాళీయం అనుకున్నారు. అరే భలే కలిసిందే అనుకున్నారే తప్ప తాము కవలలమని ఊహించలేకపోయారు. ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకున్నారు. పిల్లలు పుట్టే విషయంలో ఆలస్యం కావడంతో వారు వైద్య పరీక్షలకు వెళ్ళిన సమయంలో వైద్యులు ఇద్దరిని డిఎన్ఏ పరీక్షలు నిర్వహించారు. అప్పుడు బయటపడింది అసలు విషయం. ఆ భార్యాభర్తలిద్దరూ కవల పిల్లలని, తోబుట్టువులని వైద్యులు నిర్ధారించారు. సినిమా కథను మరిపించిన ఈ ఘటన అమెరికాలో మిసిసిపిలో జరిగింది. ఈ అన్నా చెల్లెళ్ళు భార్యాభర్తలు అయ్యారు ఎలాగో తెలుసా అని ఇండస్ట్రీలో ఒక టాక్.